నెక్స్ట్ న్యూస్. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టాలన్న ఆలోచనను విరమించుకున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రత్యేక బడ్జెట్ సాధ్యాసాధ్యాలపై సీఎం కేసీఆర్ అధికారులు మంత్రులతో సమావేశాన్ని నిర్వహించారు. రాజ్యాంగ నిబంధనలు, అసెంబ్లీ నియమావళి, శాఖల వారీగా ప్రత్యేక బడ్జెట్ పెట్టడాన్ని అంగీకరించకపోవడంతో ఈ ఆలోచనను విరమించుకుంది. ఇక మొత్తం ప్రభుత్వానికి ఒకే ఒక బడ్జెట్ ఉండాలని, శాఖల వారీగా ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టడానికి రాజ్యాంగ నిబంధనలు అంగీకరించవని అధికారులు ఈ సమావేశంలో వెల్లడించారు. జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ వేదికకు సీఎం కేసీఆర్ కార్యాచరణను వేగవంతం చేస్తున్నారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావడం కోసం జాతీయ స్థాయిలో ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని కేసీఆర్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా వివిధ వర్గాలకు చెందిన సంఘాలు, సంస్థలు, ప్రముఖులతో వరుస సమావేశాలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. త్వరలో జాతీయ ఉద్యోగ సంఘాలతో హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, కోల్కతా, బెంగళూరులో సమావేశం కానున్నారు.